జీవితం అనే పరుగులో గెలుపు సాధించాలంటే బాహ్యశక్తి బాగా పనిచేయాలన్న దృక్పథం పలువురికి ఉంటుంది. కేవలం డబ్బు వల్లనో అధికార హోదాల కారణంగానో విజయం ప్రాప్తిస్తుందన్న తప్పుడు అభిప్రాయం కలిగిన వాళ్ళు ఉంటారు. విజయ అవకాశానికి పునాది పడాల్సింది లోపల, అదే మన లోపల. వ్యక్తి అంతరంగంలో ఆత్మబలం నిండుగా ఉంటే బాహ్య ప్రపంచాన్ని అది ఎంతో ప్రభావితం చేయగలుగుతుంది. విజయాలు దక్కించుకోవడానికి బాహ్య ప్రపంచంలో మనిషి ఎన్ని సాగించినా ఒక్కోసారి ఓడిపోక తప్పదు. ఆయా పరిస్థితులన్నింటినీ అదుపు చేయగలిగే శక్తి అతనిలోనే ఉంటుంది. వ్యక్తి యొక్క దృష్టి మొత్తం బయటి ప్రపంచం మీదే, అదే బాహ్య ప్రపంచం మీదే కేంద్రీకృతమైనప్పుడు స్వశక్తి దూరంగా ఉంచడం, ఆత్మశక్తి బలంగా లేకపోవడం వంటివి సంభవిస్తాయి. అప్పుడు నిరాశ, స్వార్థం వంటి వ్యతిరేక శక్తులు మనిషిలో విజృంభిస్తాయి. అందుకే అటువంటి ఆలోచనలు కలిగిన వారికి విజయావకాశాలు కూడా దూరమవుతాయి. కలల్ని సాకారం చేసుకోవడానికి, చక్కని ప్రపంచం నిర్మించుకోవడానికి అవసరమైన గొప్ప శక్తి మనిషిలోనే ఉంటుంది. ధార్మిక జీవితం గడిపే వారికి లోకులు దైవ సమానులుగా భావిస్తారు. వారిని చైతన్య స్వరూపులుగా విశ్వసిస్తారు, ఆరాధిస్తారు. క్రమశిక్షణ, నైతికత, ధైర్యం, ప్రేమ, అర్పించే గుణం, సామర్థ్యం, ఇవన్నీ ఆధ్యాత్మిక జ్ఞానం పరిధిలోకి వచ్చే అంశాలు. వీటిని మనం మన జీవితానికి అన్వయించుకున్నప్పుడు అంతరంగంలోని శక్తి వెల్లువిరిసి విజయానికి బానిసవుతుంది. జై హింద్. నేను మీ అనిల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏసీపీ క్రియేషన్స్.